వెల్కమ్ బ్యాక్ టు సిరివెనెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. సో మళ్ళీ వీకెండ్ వచ్చింది, మాకు ఇంకా ఏ ప్లేసులు ఉన్నాయి అని ఎక్కడికెక్కడికి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో ఈ లోపల మాకు మైసూర్ దగ్గర అని చెప్పారు ఇక్కడ నుంచి. మైసూర్లో కూడా కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయట, ప్యాలెస్, కొన్ని టెంపుల్స్ అవిను. సో ఇక్కడ దాకా వచ్చాం కదా బెంగళూరు, సో ఇక్కడి నుంచి దగ్గరే కదా అని చెప్పని మైసూర్ ట్రిప్ పెట్టుకున్నాం మేము ఈ 2 డేస్ను, సాటర్డే సండే. సో మేము మైసూర్లో ఏ ప్లేస్లకు వెళ్తున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి మంచి మంచి ప్లేసులు ఉన్నాయంటే మాకు అంత ఐడియా లేదు. సో ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఒక 2 ప్లేసులు మాకు 2-3 ప్లేసులు తెలిసాయి. సో అవి చూడడానికి అది వెళ్తున్నాము. సో మీకు కూడా మంచి మంచి ప్లేసెస్ నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ టైం మంచిర్యాల ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మేము బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్నాం కదా, అక్కడ ఏ ప్లేసులు బాగుంటున్నాయి, ఏమేమి మంచి మంచి ప్లేసులు నేను మీకు చూపెడదాం అనుకుంటున్నాను అంటే వీడియోలో వెళ్ళిద్దామా. మేము మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ అట బెంగళూరు టు మైసూరు. సో 8 కల్లా బయలుదేరితే మేము దారిలో ఒక మంచి టెంపుల్స్ ఉన్నాయట, శ్రీరంగపట్నం అని పురాతన దేవాలయము అదొకటి, అలాగే చాముండేశ్వరి టెంపుల్, అలాగే బెంగళూరు ప్యాలెస్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేద్దామని చెప్పని మేము సాటర్డే సండే 2 రోజులకి ప్లాన్ చేసుకున్నాము. క్లైమేట్ అయితే అసలు చాలా ప్లెజెంట్గా ఉంది, వర్షం పడుతుందా అన్నట్టుంది కానీ వర్షం అయితే అసలు జర్నీ అంతా వర్షం అయితే లేదు. చాలా ఆహ్లాదంగా అనిపించింది, అసలు అలసట లేదు మనకి, ఎందుకంటే ఎండగా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా అలా వర్షాకాలంలో కొన్ని మూవీస్ మనకి చూడండి, అలా ప్లెజెంట్గా ఉండే క్లైమేట్ ఎలా ఉంటుంది అలా అనిపించింది. జర్నీ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము, సైట్ సీయింగ్ అవి చూసుకుంటూ చక్కగా. హైవే మీద బాగుంది అనిపించింది, మాకు నచ్చింది. నాకు అంటే ఇంట్లో ఉంటే క్లైమేట్ కొంచెం అలా క్లౌడీగా అబ్బా అనిపించింది, కానీ మనకి జర్నీలో అలాంటి క్లైమేట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. మాకైతే ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేసాం మేము. సో అలాగే ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి దేవాలయం ఫస్ట్ మేము చూసింది, అక్కడికి వెళ్తున్నాం మేము. అది చాలా పురాతనమైన దేవాలయం అసలు, అది చూడాలనుకుంటున్నాం మేము. సో అక్కడికి ఫస్ట్ ప్రయాణం అంటే మధ్యలో వస్తుంది మాకు అది కొంచెం, దానికన్నా ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయింది. సో 9:30 అలా అయింది, కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ కదంబ హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇది చాలా పెద్ద హోటల్, బాగుంది, నాకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ నచ్చింది. సో కొంచెం సింపుల్గా అందరం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మీకు ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పని హోటల్స్ అన్నీ ఇక్కడ కొత్తగా వెరైటీగా అనిపించాయి నాకు, అంటే కొంచెం హట్లోగా కొంచెం డిఫరెంట్ మోడల్స్ అట్రాక్టివ్గా ఉండేలాగా అనిపించాయి ఇక్కడ అన్నీ. నేను అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎవరికి నచ్చిన వాళ్ళు. సో మళ్ళీ మేము జర్నీ స్టార్ట్ చేసాము. పచ్చగా పొలాలు అవి అసలు నాకైతే జర్నీ నచ్చిందని చెప్పాను కదా మీకు, బాగుంది. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అది, అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఇదే అసలు ఇది ఎంత పురాతనం అంటే ఇక్కడ పంతులు గారు కూడా దాని గురించి చరిత్ర గురించి చెప్పారు, మీకు వీడియోలో కంటిన్యూషన్లో వస్తుంది. ఇలాంటి పురాతనమైన గుడులు చూడాల్సిందే అన్నట్టు అందరూ గుడులు అంటే బోర్ అయిపోతారు వీడియోలకి, కానీ ఇది నిజంగా 3000 ఇయర్స్ బ్యాక్ దట్ అసలు ఇది అంటే స్వయంభూ లింగం ఇక్కడ రంగనాథ స్వామి సైన మందిరంలో ఉన్నట్టు సైనించే శిల్పంలా ఉంటుంది ఇక్కడ. ఎంత పురాతనం అంటే ఆ స్తంభాలు అవి అసలు రాళ్ళు అన్నీ ఏకశిలలా ఉంటాయంటారు కదా, అలా ఉంది ఇక్కడ వాతావరణం. అసలు నిజంగా నేను చాలా ఆనందపడ్డాను, ఇంత బాగుందని అనిపించింది. ఎందుకంటే గుడి మన చిన్నప్పుడు పూర్వకాలంలో గుడులు ఎలా ఉండేవి, రాజులు నిర్మించినవి ఏమైనా అలా ఉన్నవి ఎలా అనిపిస్తాయి, నాకు అలాంటి వాతావరణం అలాంటి అనుభూతి కలిగింది. ఏదో అందరూ అనుకుంటాం కానీ ఏదో షాపింగ్ మాల్స్ కలర్ఫుల్ లైట్లు, కానీ ఇలాంటి గుడులు చూస్తేనే నిజంగా లోపల నుంచి ఒక అనుభూతి కలుగుతుంది మనకి. నేనైతే అది చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇవన్నీ ఎన్నో వేల సంవత్సరాలు అసలు 1100 సంవత్సరాల వరకు గుడి ఇలాగే ఉంటుంది. 3000 తర్వాత కొంచెం దాన్ని చుట్టూరా అంతా కొంచెం గుడి ఇక్కడ ఉందని ఎస్టాబ్లిష్ ఎక్కువైందని ఏదో చెప్పారు పంతులు గారు, ఎందుకంటే చాలా టెంపుల్స్ గురించి వినడం కానీ మర్చిపోతున్నాం కొనుక్కొని మేము. సో నేను ఇక్కడ అన్నీ ఫోటోలు అవి కొంచెం గుళ్ళల్లో ఎక్కువ తీనేవారు కదా, నేను బయట వరకు మాత్రమే కొన్ని వీడియోస్ తీశాను. అసలు లోపల లోపలికి అన్నీ రాళ్ళే, అసలు పెయింటింగ్లు ఏమీ ఉండదు.
చాలా ఫేమస్ అటు ఈ టెంపుల్ కూడాను. ఎంతమందో భక్తులు వచ్చారు ఇక్కడ కూడాను. మీరు చూస్తే చూసారు వీడియోలో కనిపిస్తుంది, అన్ని రాళ్లతోనే చెక్కినవి శిల్పాల కిందే ఉన్నాయి. గుడి వాతావరణం కానీ ప్లెజెంట్గా, ఊరి చివరెక్కడో ఉంది ఇది, అంటే చుట్టూరా నది ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది. శ్రీరంగనాథ స్వామి కావేరి కోసం అవతారం, భక్తులు అంతా స్నానం చేసి మా పాపం అంతా కావేరికి వస్తుంది కదా, కావేరికి పాప పరిహారం కోసం స్వామి దగ్గర పాదాల దగ్గర కావేరమ్మ వరకు అన్ని జాగంలో పాదాల దగ్గర లక్ష్మి వచ్చినారు. ఇక్కడ కావేరమ్మ వరకు వచ్చినది ఒక విశేషం, దానికే పాద దర్శనం చేసేది పాప విమోచనం అయింది. స్వామి స్వయంగా విరిసిన విగ్రహం, 3000 గర్భగుడి కట్టి 3600 సంవత్సరం అవుతుంది, పెద్దగా గుడి కట్టి 1300 సంవత్సరం అవుతుంది. చోళరాజుల కాలం డెవలప్ చేసిన చెప్పారు కదా పంతులు గారు, అంత పురాతనమైన గుడ్డట. ఆ స్తంభాలు, ఆ వాతావరణం, అసలు మాకైతే ఇక్కడ నిజంగా ఈ ప్లేసు చాలా మంచిగా అనిపించింది. ఈ గుడిని నిజంగా ఆ వాతావరణం, గుడి దగ్గర వాతావరణం ఇంత బాగుంటుంది అంటే పూర్వకాలం గుడులు, ఇప్పుడంటే గుడులన్నీ హడావుడిగా అలా కాకుండా అప్పటి గుడిలో అలాగే ఉంచి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా పెద్ద గుడి అసలు, మాకు ఇదైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది శ్రీరంగస్వామి దేవస్థానం మధ్యలో వచ్చింది, తర్వాత మైసూర్ ఇక్కడి నుంచి. సో మైసూర్ కూడా క్లైమేట్ అది బాగుంది, సేమ్ అక్కడ కూడా గ్రీనరీగా అంత క్లైమేట్. అయితే ఎక్కడ వర్షం పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నాం, కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. మేము టెంపుల్ కొండ మీద ఉంటుంది అమ్మవారిది, అది కూడా చాలా ఫేమస్, మా అందరికీ తెలిసిందే మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ అంటే. మేము కొండపైకి వెళ్తున్నాం ఇప్పుడు. నిజంగా ఎప్పుడు మేము మా ఓన్గా ఇంత దూరం వెళ్ళలేదు, పైగా కొండ కూడా ఎక్కడం కూడా మేము ఫస్ట్ టైము. కానీ చాలా జాగ్రత్తగా బాగా ఎక్కాం, చాలా పెద్దది కొండ, 1000 పైన అడుగులే మనం నడిచి వెళ్ళే దారి కూడా ఉంది ఇందులోను. చాలామంది మొక్కుకుని ఈ కొండ నడిచి కూడా ఎక్కుతారు, మన తిరుపతి కొండలాగా. ఇక్కడ వాళ్ళందరికీ చాముండేశ్వరి అమ్మవారు బాగా ఫేమస్. సో ఆవిడకి ఏదైనా మొక్కులు ఉంటే కనుక నడుచుకుంటూ వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారట. మేమేమో కార్లోనే డైరెక్ట్ కొండ ఎక్కుతున్నాం. అసలు పైకి ఎక్కేంత వరకు ఇంత దూరం మనం కొండ ఇలా ఎక్కామా అన్నది అసలు మాకు అనిపించలేదు. మామూలుగా తిరుపతి అది వెళ్తుంటే ఏంటంటే బస్సులో ఎక్కుతాం మనం, బస్సు తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఎక్కుతున్న ఫీలింగ్ బరువు బలంగా అలా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం భారంగా ఎక్కుతున్నట్టు. ఇక్కడ అసలు అలా అనిపించలేదు, కొండ మరి అసలు ఎలా ఎక్కామో తెలియనట్టుగా అంత బాగుంది. కొత్త రోడ్డుతోటి నీట్గా చాలా బాగా రోడ్స్ అవి వేసి చాలా బాగుంది అనిపించింది. కొంచెం మాకు గుడి మూసేస్తారేమో అని భయంగా అనిపించింది. 2 వరకు ఉంటుందట, మాకు ఆల్రెడీ 1 అయిపోతుంది, పైకి వెళ్ళేసరికి 1:30 కూడా అయిపోయింది మాకు. సో గుడి ఏమన్నా మూసేస్తారేమో, అమ్మవారి దర్శనం అవ్వదేమో అని కొంచెం టెన్షన్ పడ్డాము మేము. కానీ లక్కీగా టైంకి మేము వెళ్ళి బయటకు వచ్చేసరికల్లా క్లోజ్ చేసేసారు, మళ్ళీ 3:30 తర్వాతే ఓపెన్ చేస్తారట. మధ్యలో ఏదైనా ఆగి చూద్దామన్నా కూడా మాకు అంత అవకాశం రాలేదు. కానీ చాలా హైట్లో అనిపించి సిటీ అంతా చూస్తే అసలు నిజంగా ఒక్క క్షణం అబ్బా ఇంత పైకి వచ్చామా మేము అన్నంత అనిపించింది మాకు. ఈ జర్నీని కూడా మేము ఎంజాయ్ చేసాము, కొంచెం భయపడుతూ ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఇంత పైకి మన ఓన్గా వెళ్ళడం అంటే మాకు ఫస్ట్ టైము. సో అవన్నీ చూసుకుంటూ, ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ మ్యాక్సిమం మీకు కూడా చూపించాలని షూట్ చేస్తూ నేను కొండకి ఎక్కుతున్నా అమ్మవారి దర్శనానికి. ఇది మేము సాటర్డే వెళ్ళాం కదా, అసలు చాలా రష్గా ఉంది టెంపుల్. అమ్మవారికి అక్కడ బాగా పూజలు, ప్రత్యేకమైన పూజలు అవి కూడా బాగా జరుగుతాయి. సేమ్ నాకు ఒక్క క్షణం బాసరలో అమ్మవారు ఎలా ఉంటుంది అలా అనిపించింది నాకు. కార్ పార్కింగ్ అది కూడా చాలా పెద్ద బిల్డింగు, అంటే అంతమంది భక్తులు వస్తారు. ఇప్పుడు కరోనా తర్వాతే కొంచెం అన్ని టెంపుల్స్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయిట. సో సాటర్డే సండే వీకెండ్లో ఇప్పుడు భక్తులు చాలా బాగా వస్తున్నారు అని చెప్పారు. సో మేము టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి బాగాను. సో ఇవన్నీ నడిచి అగు అంత దూరంలో మనకి గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళి దర్శనానికి క్యూ అయిపోతుందేమో అని టెన్షన్గా ఉంది మాకు. అమ్మవారి కరుణించినట్టు ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు మాకు దర్శనం అది కూడా చాలా బాగా అయింది. చాలాసేపు ఇంచుమించు ఒక 5 నుంచి 10 నిమిషాలు మేము నుంచుని అమ్మవారిని దర్శించుకుని వచ్చాము. మళ్ళీ ఇంత దూరం మనం వెళ్ళగలమా లేదా అని అనిపిస్తుంది కదా మళ్ళీను. ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి, చేతిలో ఎవరైనా ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోతున్నాయి. ఏమైనా మనకు చిన్నగా అనిపించినాను,
ప్రసాదం కొనుక్కున్న కొబ్బరి చెక్కున్న ఏదైనా సరే పట్టుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వరకే మాకు వీడియో తీయడానికి ఉంది, తర్వాత టెంపుల్ దగ్గర అసలు అలౌ చేయలేదు వీడియో తీయడం. సో గుడి మాత్రం నేను బయట నుంచి బ్యాక్ సైడ్ నుంచి అలాగే తీయగలిగాను తప్ప నేను డైరెక్ట్గా తీయనివ్వలేదు వాళ్ళు. సో ఈ గుడి కూడా చాలా బాగుంది, మైసూర్ అమ్మవారు కూడా, చాముండేశ్వరి అమ్మవారు కూడా దర్శించుకోగలిగాము మేము. అది చాలా హ్యాపీ చెప్పాను కదా, ఎవరి చేతిలో ఏం ఉన్నా సరే మంకీస్ అస్సలు వదలట్లేదు. ఇక్కడ నా దగ్గర కూడా నా వెంట కూడా పడింది, వచ్చేసి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోతాయి అవి, ఏమీ చేయి, ఇబ్బంది పెట్టదు మమ్మల్ని. అమ్మవారు మాత్రం నిజంగా తనివి తీరా చూసుకున్నాం, అసలు ఎంత మాకు ఆనందం అనిపించిందంటే అమ్మవారిని చూసేసరికి చాలా జన్మ ధన్యమైంది, ఇంతటివి చూడగలిగాం, ఇంత మంచిగా ట్రిప్ అయిందని. ఇక్కడ ఇలా కలువ పూలతో ఎక్కువ అమ్మవారికి ఇస్తారట పూజించి, మల్లె మొగ్గలు కాదు ఇవి, మామూలుగా తెల్ల పూలు అంటాం కదా వాటిని మొగ్గలతోటి మాలలు చుట్టి వేస్తారు ఇక్కడ అమ్మవారికి, కలువ పూలు ఇవిను. సో చిన్నగా షాపింగ్ అది ఉంటే అవన్నీ చూసుకుని మళ్ళీ మేము కొండ మీంచి కిందకి దిగాలి ఇంకా, ఎందుకంటే ఇంకా మిగతావి ఏమన్నా బెంగళూరు ప్యాలెస్ అవి ఏం చూడాలన్నా కూడా కిందకే వెళ్ళాలి. మధ్యలో ఒక వ్యూ పాయింట్ కనిపించింది మాకు, అక్కడ ఆగి ఒక్కసారి సిటీ అంతా చూద్దాం అనిపించి అక్కడ ఆగాం మేము. చాలా హైట్ అసలు కొండ, ఇంచుమించు ఎన్నో ఫీట్లు అక్కడ రాసుంది, నేను మర్చిపోయాను అది 2000 feet లేకపోతే మీటర్ సంథింగ్ హైట్ ఇట్టది. ఇక్కడ ఒకసేపు వ్యూ అది చూసుకుని మళ్ళీ మేము కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళాక ఈవినింగ్ మేము బెంగళూరు ప్యాలెస్ అలాగే బృందావనం ఉన్నాయట అవి చూద్దామని అనుకున్నాము. సో మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అన్ని ప్లేసెస్ అంటే కొంచెం చెప్పడానికి కష్టం అని చెప్పి నేను ఒక 2 places ముందు మీకు పోస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అవి చూపిస్తాను.